ఫ్రెండ్స్, ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఇస్ అమేజింగ్ అని టైప్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్, మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ ఈ వీడియోలో అంగన్వాడీలకు గుడ్ న్యూస్, అంగన్వాడీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ అని చెప్పాం, కానీ చిన్న షాకింగ్ అయిన బ్యాడ్ న్యూస్ వచ్చింది. ఆ బ్యాడ్ న్యూస్ ఏంది, అసలు అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు కూడా తెలుసుకోవాలి కదా మనం, వాటికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ మనం షార్ట్కట్లో తెలుసుకుందాం, ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. దానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, అక్కడ ఏపీలో కావచ్చు, అంగన్వాడీ అద్దె భవనాలు ఉంటున్నటువంటి వాళ్ళకి చాలా కష్టాలు వచ్చాయి. ఇప్పటికే అద్దె కట్టమని చెప్పేసి అధికారులు ఒత్తిడి చేస్తున్నారు. అండ్ అంటే బిల్డింగ్ ఓనర్స్ కావచ్చు, అంటే పట్టణ ప్రాంతాల్లో అయితే కాస్త రెంట్ ఎక్కువగా ఉంది, గ్రామీణ ప్రాంతాల్లో కొంచెం ఒక 1,000-2,000 వరకే ఉంది, సిటీ ప్రాంతాల్లో 6,000-7,000 వరకు ఉంది. సో ఈ ఒక సమస్య. తర్వాత సరైన సమయంలో వేతనాలు కూడా రాక అంగన్వాడీ టీచర్లకు, అంగన్వాడీ ఉద్యోగులకు సరైనటువంటి సప్లై కూడా రాక రావట్లేదు అని చెప్పేసి ధర్నాలు చేస్తున్నారు. ఇది వాస్తవమా కాదా? మీరు అంగన్వాడీ టీచర్లు అయితే వన్స్ వీడియో చూడండి, మీ ఒపీనియన్ని తెలియజేయండి. మొత్తాన్ని అంగన్వాడీలకు అద్దె భవనాల్లో ఉండలేక వాళ్ళు అంగన్వాడీ అంటే బిల్డింగ్లకు సంబంధించి రెంట్ అడగడం, అండ్ ప్రభుత్వం కూడా సరైన సమయంలో వేతనాలు కూడా పంపించకపోవడం వల్ల అంగన్వాడీలో కాస్త నిరాశ మొదలైంది. సో వాటికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ నేను మాటల్లో చెప్పడం కన్నా వీడియో కింద లింక్ ఇచ్చాము. ఏ ఏ జిల్లాలో ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది, ఏ ఏ జిల్లాలో ఎక్కడెక్కడ ధర్నాలు నడుస్తున్నాయి, ఆ వీడియోస్తో పాటు పేపర్ ఇన్ఫర్మేషన్ కావచ్చు అండ్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఆల్ డీటెయిల్స్ అన్నీ కూడా వీడియో కింద లింక్ అయితే అప్గ్రేడ్ చేసాం ఫ్రెండ్స్, ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.